హిజాబ్ అంశంపై పరస్పర భిన్న తీర్పులు ఇచ్చింది సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్. ధర్మాసనంలోని ఇద్దరు జడ్జీలు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్ సుధూలియా వేరువేరు తీర్పులు చెప్పారు. కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. హైకోర్టు తీర్పును తోసిపుచ్చారు జస్టిస్ సుధాన్ సుధూలియా. హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ గతంలో కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. స్కూళ్లలో మతపరమైన ఆచారాలు తప్పనిసరి కాదని చెప్పింది. సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, సుధాన్ దులియాలతో కూడిన ధర్మాసనం 10 రోజుల పాటు విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్లో ఉంచింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థించిన హేమంత్ గుప్తా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీల్ అన్నింటినీ కొట్టేయాలని ప్రతిపాదించారు. అయితే జస్టిస్ సుధాన్ మాత్రం కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ హిజాబ్ బ్యాన్పై అప్పీలను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. హిజాబ్ ధరించాలా లేదా అనేది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, మత విశ్వాసాలను గౌరవించాలన్నారు జస్టిస్ సుధాన్ సుధూలియా. సుప్రీం న్యాయమూర్తుల భిన్నమైన తీర్పులతో పూర్తి స్థాయి స్పష్టత వచ్చే వరకు కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులే వర్తిస్తాయి. హిజాబ్ని బీజేపీ కావాలనే ఇష్యూగా మార్చిందన్నారు ఎంపీ ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ. హిజాబ్ బ్యాన్ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పని చెప్పారు. ఖురాన్లో హిజాబ్ ధరించాలని లేదని హైకోర్టు న్యాయమూర్తులను ట్రాన్స్లేటర్స్ తప్పుదోవ పట్టించారని తెలిపారు. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించేలా ఏకగ్రీవంగా తీర్పు రావాలని తాను ఆశిస్తున్నానన్నారు అసద్. బీజేపీ నే గైర్ జరూరీ తౌర్ పర్ ఇస్కో ఏక్ మస్లా బనాయా, ఇస్కో బ్యాన్ కియా ఔర్ ఖామఖా ఏక్ రక్కస్ క్రియేట్ కియా గయా హై. తో ఇసిలియే మైనే కహా హై కి దో హైకోర్ట్ కా జజ్మెంట్ థా వో ఇట్ వాస్ బ్యాడ్ ఇన్ లా ఔర్ ఉస్కే కంటెంట్ మే భీ వో ఖరాబ్ థా ఔర్ ఉన్హోనే గలత్ ఖురానిక్ కామెంటరీస్ అండ్ ట్రాన్స్లేషన్ కో ఇస్తమాల్ కియా. సుప్రీం న్యాయమూర్తుల భిన్నమైన తీర్పులతో ఈ అంశాన్ని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయాలా లేక 5 సభ్యుల ధర్మాసనానికి ఇవ్వాలా అనేది సీజేఐ నిర్ణయించనున్నారు.